సంక్రాంతి సెలవులు ముగియడంతో ఏపీలో పాఠశాలలు ఇంటర్ కళాశాలలు నేటి నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సెలవులు పొడిగించడమో లేక ఆన్లైన్ తరగతులు నిర్వహించడమో చేస్తారని విద్యార్థులు తల్లిదండ్రులు భావించారు. దీనికి తోడు పొరుగు రాష్ట్రం తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఈ నెల 30 వరకు సెలవులు పొడిగించడంతో మన రాష్ట్రంలోనూ సెలవులు పొడిగించవచ్చునని అనుకున్నారు. అయితే సెలవులపై పునరాలోచన లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. యథావిధిగా సోమవారం పాఠశాలలు ఇంటర్ కాలేజీలు తిరిగి ప్రారంభమవుతాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్య భద్రతతో పాటు వారి భవిష్యత్తు గురించి కూడా ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. ఇప్పటికే ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ పూర్తయిందని, 15 నుంచి 18 ఏళ్ల విద్యార్థులకు 92% పూర్తి చేశామని తెలిపారు. తల్లిదండ్రులకు ఆందోళన అవసరం లేదని చెప్పారు. ఇప్పటికైతే పాఠశాలలకు సెలవులు ప్రకటించే ఆలోచన లేదని, భవిష్యత్తులో కేసుల తీవ్రతను బట్టి ఆలోచిస్తామని తెలిపారు. మరోవైపు ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు మాత్రం ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని నిర్ణయించాయి. ఆదివారం సాయంత్రానికి పలు కళాశాలలు తమ విద్యార్థులకు మెసేజ్లు పంపించాయి. కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఈ నెలాఖరు వరకు ఆన్లైన్లో తరగతులు ఉంటాయన్నారు. ఉన్నత విద్యామండలి సైతం ఆర్జీయూకేటీలో ఇటీవల అడ్మిషన్లు నిర్వహించిన IIIT కూడా ఇప్పటికిప్పుడు తరగతులు ప్రారంభించే యోచన లేదని పేర్కొంది. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా విద్యార్థులకు సెలవులు పొడిగించాలని టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ఎంవి ప్రణవ్ గోపాల్ డిమాండ్ చేశారు. వారి భవిష్యత్తుతో ఆటలాడొద్దని హెచ్చరించారు. 15 ఏళ్లలోపు పిల్లలకు వ్యాక్సినేషన్ అందుబాటులోకి రాకుండా పాఠశాలలు నిర్వహించడం దుస్సాహసమేనన్నారు. విద్యా వ్యవస్థని ఎలా నడపాలో అవగాహన లేని విద్యామంత్రి ముఖ్యమంత్రి ఉండడం దురదృష్టకరమని ఓ ప్రకటనలో విమర్శించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్యానడికి తెలుసుకుందాం. సత్య, అప్డేట్స్ ఏంటి? ఈ రోజు నుంచి స్కూల్స్ కాలేజీలు ప్రారంభమవుతున్నాయి, మరి పేరెంట్స్ అయితే ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. పవన్, ఈ నెల 18 నుంచి అంటే రేపటి నుంచి స్కూల్స్ ప్రారంభం కాబోతున్నాయి. దీనికి సంబంధించి విద్యాశాఖ మంత్రి సంబంధించిన కార్యాలయాన్ని కూడా మనం సంప్రదించడం జరిగింది. అయితే వారు ఒకటే విషయాన్ని స్పష్టం చేశారు. నిన్న సాయంత్రం ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. ఏదైతే పాఠశాలలు 18 నుంచి ప్రారంభం అవుతాయో వాటిలో ఎటువంటి మార్పు ఉండదు. విద్యార్థుల భవిష్యత్తు కూడా దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. వైద్య ఆరోగ్య శాఖతో టచ్ లో ఉన్నాం. ఎప్పుడు ఎలా కరోనా పరిస్థితులు కనుక తలెత్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలని దాని మీద కూడా పూర్తి స్థాయిలో అవగాహనతో ఉన్నాం. కరోనా నిబంధనలు పాటిస్తూ పూర్తి స్థాయిలో పాఠశాలలు నడుపుతాము. ఇప్పటి వరకు అయితే పాఠశాలలు మూసివేత అంటే సంక్రాంతి సెలవుల పొడిగింపు ఆలోచన అయితే ప్రభుత్వానికి లేదని వారు స్పష్టం చేయడం జరిగింది. మరోవైపు 15 ఏళ్ల పైబడిన వాళ్ళందరూ కూడా వ్యాక్సినేషన్ చేశాం కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని కూడా ప్రకటనలో పేర్కొంది. నిజానికి 15 ఏళ్ల లోపు మాత్రమే 10వ తరగతి విద్యార్థులు ఉంటారు. వారందరూ కూడా పాఠశాలకు వెళ్లాల్సి ఉంటుంది. మరి మంత్రి ఎందుకు ఆ విధమైనటువంటి ప్రకటన చేశారో అర్థం కాని పరిస్థితి. మరోవైపు టీచర్లందరూ కూడా పూర్తిగా వ్యాక్సినేషన్ చేశాం కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదంటున్నారు. పిల్లల్లో కనుక ఎవరికైనా కరోనా సోకినట్టయితే అది కరోనా విస్ఫోటంగా మారుతుంది, కరోనా ఫ్యాక్టరీలుగా పాఠశాలలు తయారవుతాయనే ఆందోళన అయితే నిపుణుల్లో ప్రస్తుతం అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి. అయినప్పటికీ కూడా మొండి పట్టుదలతోనే ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తుంది. గత సెకండ్ వేవ్ లో కూడా కరోనా పరిస్థితుల దృష్ట్యా పరీక్షల వాయిదా విషయంలో ప్రభుత్వం ఇలా మొండి పట్టుదలతో వ్యవహరించింది. ఎట్టకేలకు పరీక్షల వాయిదా వేయక తప్పలేదు. అయితే ఈ రోజు కూడా ముఖ్యమంత్రి వద్ద కోవిడ్ పైన కీలక సమీక్షా సమావేశం ఉంది. దీనిలో ఈ విద్యాశాఖకు సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రంలోగా దీనిపై ఒక నిర్ణయం అంటే ప్రభుత్వం వైపు నుంచి కూడా మరొక ప్రకటన రూపంలో రావచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఏం జరుగుతుంది అనేది తెలియాల్సింది. అయితే ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఇచ్చినటువంటి స్టేటస్ కో తీసుకుంటే కనుక ఖచ్చితంగా యథావిధిగా పాఠశాలలు అయితే కొనసాగుతాయి. 18 నుంచి పాఠశాలలు పునఃప్రారంభిస్తాం, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పాఠశాలలకు రావాల్సిందే అనే విధంగా ఆ ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం. విద్యార్థుల ఆరోగ్యం పైన డేగ కన్నుతో నిఘా వేస్తామని కూడా ప్రకటనలో పేర్కొన్నారు. ఏ విధంగా డేగ కన్నుతో కరోనాని ఈ ప్రభుత్వ యంత్రాంగం కనిపెడుతుందో అర్థం కాని పరిస్థితి. ఇదే సమయంలో కరోనా కేసులు కనుక పెరిగితే కనుక ఏ విధంగా విపరీతంగా అది ఎక్స్ప్లోడ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కరోనా పాజిటివిటీ రేటు
గత 2 రోజులుగా రోజుకి 2% చొప్పున పెరుగుతోంది. మొన్న 11% ఉన్న కరోనా పాజిటివ్ రేటు నిన్నటికి అంటే 3 రోజుల క్రితం కరోనా పాజిటివ్ రేటు 11.37% ఉండగా మొన్న కరోనా పాజిటివిటీ రేటు 13.87% చేరింది. నిన్న 15.37% కరోనా పాజిటివిటీ రేటు పెరిగింది. రోజు రోజుకు పాజిటివిటీ రేటు పెరగడం, రోజుకు 600 వరకు కూడా కేసులు అదనంగా నమోదవుతుండడం, 2-3 జిల్లాల్లో 1000కి పైగా కేసులు నమోదవుతుండడంతో ప్రజల్లో ఆందోళన అయితే పెరిగింది. ముఖ్యంగా తల్లిదండ్రుల్లో అయితే తీవ్ర ఆవేదన ఆందోళన అయితే ప్రస్తుతం నెలకొంది. తల్లిదండ్రుల ఆందోళన దృష్ట్యా అయినా సరే ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి దగ్గర కరోనాపై నేడు జరిగే సమీక్షా సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంటే మంచిదనే అభిప్రాయం అయితే మాత్రం సర్వత్రా వ్యక్తమవుతోంది. రైట్, థ్యాంక్ యూ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.